ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్తో సహకరించవలను. రూల్స్ ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ ఎట్టింది మేమే కదా. టికెట్ 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 గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ ఏంటి? ఏ గాంధీయా? బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైల్లోకి తోసేపడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ గోడకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం నాశనం అయిపోతాను. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరికి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరికి రా? బొక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబేక్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక? ఏ గాంధీ బొమ్మ దగ్గర టిక్కెట్ ఇమ్మంటావురా? గాంధీ బొమ్మలు ఉన్నాయి. ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపో. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కువైపోయి ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహలో బతికాను, అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళానురా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తురాలు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్ లేదురా. మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్ లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్ లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్ గా ఆ అమ్మాయినే చూసావా? అరే అవునన్నా కదా. చాలు ఈ క్లూ చాలు. ఏ సెంటర్ అయినా సరే వెతికి పట్టుకోవడానికి పదండి, వెళ్ళండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్ గా పంజాగుట్ట అలూకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగింది. దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలికేంటి? ఎక్కడో అలూకాస్ జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్లో ప్లాన్ చేస్తే ముంబైలో బాంబులు పేలడంలా ఇది అంతే. అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ ని సీజ్ చేయాల్సింది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన ముఠాలో ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్. మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ ను మాకు హ్యాండ్ అవుట్ చేయండి. రై మామా, నీ టేస్టే టేస్ట్రా. కష్టపడితే పట్టావు గానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా, ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈలోగా నువ్వు ఓహోలో విహరించు. జూబ్లీహిల్స్ లో లక్షణమైన ఇల్లు, విలక్షణమైన మనుషులు. అమ్మాయి సన్నగా, అరనవ్వి నవ్వగా, కుర్రాలే పిచ్చెక్కి భజన పడ్డారే. ఇడ్లుంటాయి అమ్మా, కస చెట్లుంటాయి. ఏంట్రా మీ గొడవ? ఇల్లు రైతు బజార్ అయిపోయింది. ఎంతసేపు నాకంతో ఉండాలి? కడుపులో ఏనుగులు పరిగెడుతున్నాయి. ఏనుగులు కాదురా ఎదవా, ఎలుకలు అనాలి. ముందు ఎలకలే, లేట్ అయ్యేసరికి ఏనుగులయ్యాయి. ఆహా, కాంతామణి కాఫీ 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 కాఫీ. ఏంట్రా ఈ గొడవ? ఏంటండి, ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా? ఆయన పొద్దున్న లేచి తగ్గించి 6 డజన్ సార్లు తాగారు. ఏముందా కాఫీలో? దరిద్రం. ఎంత మాట, కాఫీని తింటావా? కళ్ళు పోతాయి, చెంపలేసుకో. థ్యాంక్ యూ. It's okay. ఇదిరా ఈ ప్రియురాలు కమ్ కాబోయ భార్య టోటల్ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. మొత్తానికి ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా సంపాదించారు. అమ్మా ఆకలేస్తుందమ్మా రామ్మా. నాన్న అమ్మా రామ్మా నాకు ఆకలేస్తుందమ్మా నాకు ఆకలేస్తుందమ్మా. ఇదేంటి ఈ గెటప్ ఏంటి? మీరే చెప్పారుగా భోజేషు మొత్తాన్ని. ఓహో ఎలా ఇచ్చాను తినండి. అమ్మా నాకు తినిపించవా? అయ్యో చిన్న పిల్లల అల్లరి ఏంటి? తినిపిస్తాను అమ్మలా తినిపిస్తాను. మాతా పాలు. ఏ నానా పాలు? ఓ పాలా ఇస్తాను. పాలివమ్మా. తల్లి తన బిడ్డకి పాలు ఎలా ఇస్తుందో అట్టి చూడండి. ఏంటి అమ్మ? ఏంటి అమ్మ అమ్మ అలా పాలు ఇస్తావా? నాకు తల్లివి కదా మరి నువ్వు. ఫాదర్ చూసావా ఎలాంటి తిక్క వేషాలు వేస్తుందో? దానికి చిమ్డా చిమ్డాలిస్తా. మీరు చెప్పిన ధర్మోపదేశాలు మొత్తం పాటించేటట్టు చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, గర్భగుడికి వెనకాలండే గోడను టచ్ చేసి నమస్కారం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే గర్భగుడి లోపల ఒక విగ్రహం ఉంటుంది కదండి. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఒక యంత్రాన్ని పెడతారు. ఆ యంత్రం వల్ల విగ్రహానికి మ్యాగ్నెటిక్ పవర్ పెరిగి ఈ గోడ కూడా పవర్ తగులుతుందన్నమాట. అందుకే ఈ గోడను తాకితే దేవుణ్ణే తాకినట్టు అన్నమాట. అడక్కపోయినా చెప్పడం తోటి భక్తుడిగా నా ధర్మం కదండి. ఆ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా, దండం పెట్టుకో. ఓం నిరంజనాయ విద్మహే నిరాకారాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్. ఓం అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ వెంకటేశ్వర పాదో. మళ్ళీ ఏమైంది? తీర్థం పుచ్చుకున్నాక ఎంగిల్ చేత్తో తలం తొడవకూడదు. అందరూ ఇలాగే చేస్తున్నారుగా. అదే తప్పు. పంతులు గారు శటకోపం పెడతారు. శటకోపం అంటే ఏంటి? దేవుడు పాదాలు. మీరు ఎంగిలి చేయి తలకు రాసుకుంటే దేవుడు పాదాలను ఎంగిలి చేసినట్టు కదా, అది పాపం కదా. 10 ఏళ్ల నుంచి పూజారిగా పనిచేస్తున్నాను గాని నాకు ఈ మాత్రం జ్ఞానం తెలియలేదు నాయన. నువ్వు మామూలు మనిషివి కాదు, మహా మేధావి మహాజ్ఞానివి. ఈ ప్రసాదం తీసుకో నాయన. స్వామి, స్త్రీలను ఎక్కడ గౌరవిస్తామో అక్కడే దేవతలు తిరుగుతూ ఉంటారు. ముందు వాళ్ళకి ఇవ్వండి. మేడం మేడం 1 సెకండ్. ప్రసాదం అంటే ఏంటి తెలుసా మీకు? అరటిపండు ముక్క, కొబ్బరి చెక్క. చెప్పిన సూక్తులు చాలు, వెళ్ళి పని చూసుకో. బాగా బుద్ధి చెప్పావు స్వప్న. నువ్వు కట్ చేసి ఉండకపోతే వాడు ఇలాగే ఏదో చెప్పుకుంటూ మన ఇంటి దాకా వచ్చేసేవాడు. రకరకాల రోమ్లుంటారే, వీడితో టైపు. కొంచెం తప్పకుండా బాబా. ఏంటిదే సిటీ బస్సులో జనం ఎక్కువైపోయారా? అందుకే నా రిక్షా ఎవరు ఎక్కట్లేదు. నాకు హైదరాబాద్ మొత్తం ఇన్సూరెన్స్ తెలుసు. నన్నే మోసం చేయాలని చూడకపోతే. అవును, ఆ రోజు గాంధీ బొమ్మ జల్ల కొట్టింది ఈడే కదా? చెప్తాను ఇవాళ నీకల్లా జల్ల కొడతాను చూడరే. టికెట్ టికెట్ చిల్లర లేని వాళ్ళందరూ టికెట్ తీసుకోవాలమ్మా. నువ్వా? ఈసారి గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలంటే ఈసారి గాంధీ బొమ్మ దగ్గర కాదు, మరి కొత్త విగ్రహం దగ్గర. ఓహో, ఈసారి బుద్ధుడి మీద డిపెండ్ అయ్యావా? చెప్పు ఏ బుద్ధుడి దగ్గర తీసుకెళ్ళమంటావు? నరకం చూపించేస్తున్నావు కదరా. నేను తట్టుకోలేకపోతున్నాను కదా, నాకు తెలియగడుగుతాను. హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం మీద ఎన్ని బుద్ధ విగ్రహాలు ఉన్నాయిరా? మీరు చెప్పండి సార్. ఒకటే కదా సార్? ఒకటే కదా. అది ఎక్కడ ఉందండి? హుసేన్ సాగర్ లో కదా. విన్నావా? అలాంటి అమాయకులందరికీ చెవులు పువ్వులెట్టేసి నువ్వు ఆడుకుంటావా? పైగా హైదరాబాద్ లో పుట్టాను, ఇంచుటి ఇంచు నాకు తెలుసు అని అంటావా? హైదరాబాద్ మొత్తం మీద ఒకే ఒక బుద్ధ విగ్రహం ఉందని తగ్గి తెలీదా? ఎలా నీకు తెలీదా అని అడుగుతున్నాడు. ఈ ఏ బుద్ధుడి దగ్గరికి రా, ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ కార్నర్ నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, లూంబిని పార్క్ దగ్గర నుంచి కనిపించే బుద్ధుడి దగ్గరికా, ట్యాంక్ బండ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? నీలాంటి యదవలు యదవ పనులు చేస్తారా? సంజీవయ్య పార్క్ అక్కడి నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా, నక్లెస్ రోడ్ దగ్గర నుంచి కనిపించే బుద్ధ విగ్రహం దగ్గరికా? ఎక్కడికి ఇమ్మంటావురా బాబాయ్? ఇన్ని చోట్ల నుండి చూస్తే బుద్ధ విగ్రహం కనపడుతుందా? కనిపించాలనే కదరా అంత పెద్ద విగ్రహం పెట్టాం. మాకు తెలుదులే. నీకు తెలియదు కూడా చెప్పనా? చెప్పు. డ్రైవర్ బస్ సాబు ఇస్తే నీ పొడవేటి నువ్వు తోచేస్తావు అంతే కదా, అక్కర్లేదు నేనే దిగిపోతాను. మనకు తెలియని విషయం చెప్పినట్టు ఫీల్ అయిపోతున్నాడు. కొంచెం తప్ప బాబు, ఆడ అక్కడ ఉండగానే దిగిపోతాను. హాయ్ స్వీటీ. అరే నన్ను గుర్తుపట్టలేదా? నేను గుళ్ళో కలిసాం కదా. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్, వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలుతో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు, ఐ లైక్ ఎస్పీ బాలు. బై ది వే పేరేంటో? స్వప్న, వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్, ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐఎమ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లెవర్. అయితే ఏంటి? అబ్బే ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను మాట్లాడుతున్నాను. సో దాపి కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. మీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడడం కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను గాని ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటా. నా కర్మ కాకపోతే. నీ పాసుకోలా, మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఈ ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వే గురు, నా సపోర్ట్ ఎప్పుడు నీకే. నువ్వు చేయిరా. హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా, రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటా. కూరగాయలు అరుతుంటే పిలవకుండా ఎద్దులా చూస్తూ నుంచున్నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా. సార్ వెళ్ళి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా? ఇది ఎవరిలో తెలుసా? ఏట్రా సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏట్రా రాస్కెల్, ఇది ఎవరిలో అనుకున్నావురా? మా డిఎస్పీ గారిలో రా. ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. పొట్లకాయ మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా? ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి, ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా వాడి సొమ్ము మనకెందుకురా, ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోనే ముట్టుకోరు. ఇదిగో తీసుకో. సార్ ఈ నోట్ చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు, ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు ఒకటి ఎవడన్నా చెల్లె నోటు ఇస్తాడటయ్యా. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే నువ్వు వెళ్ళి కాసేపు బయట